ఓం నమో నారాయణాయ నమశివాయ. మనం రామాయణంలో నిన్న ఈ నలుగురు యొక్క అన్నదమ్ముల పెళ్ళిళ్ళు ఎలా అయినాయి ఏంటని మాట్లాడుకున్నాం. అందులో కుశధ్వజుడికి ఇద్దరు కూతుర్లు, మాండవి, శృతకీర్తి. మనం నిన్న సీతాదేవి, ఊర్మిళ మాండవి, ఈమె శృతకీర్తి అంతా ఒకళ్ళే అని అనుకున్నాం, అంటే ఒక తల్లి బిడ్డలు అన్నట్టుగా. కాదండి, జనకుడికి తమ్ముడు కుశధ్వజుడు ఉన్నాడు, ఆయనకు పుట్టిన బిడ్డలు మాండవి, శృతకీర్తి. వారిని భరతుడికి, శత్రుఘ్నుడికి ఇచ్చున్నారు. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్లే ముందు మనం జనరల్ ఫస్ట్ అనుకున్నాం కదా, మన ఈ దేశంలో అత్యాచార దోషులకి ఉరిశిక్ష పడే విధంగా చట్టంలో మార్పులు తీసుకువస్తేనే కొంతలో కొంత ఆడవారు క్షేమంగా ఉంటారు. ఇక ఈరోజు వచ్చేసి రాముడు మిగతా అన్నదమ్ములు మొత్తం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు, దశరథుడు వచ్చేసి రాజుగా బ్రహ్మాండం పరిపాలిస్తూ ఉన్నాడు, ఇంక వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇక రాజ్యం వచ్చేసి పెద్దవాడైనటువంటి రాముడికి అప్పచెప్పాలని అనుకున్నాడు దశరథుడు. అలా అనుకున్నప్పుడు మరి మొత్తం పండితుల్ని అందరిని పిలిచేసి మంచి ముహూర్తాలు అవి చూడమని చెప్తా ఉన్నాడు. ఈలోపు ఈయన శత్రుఘ్నుడు ఏం చేస్తున్నాడు, సారీ భరతుడు ఏం చేస్తున్నాడు, శత్రుఘ్నుడితో కలిసి తన మేనమామ ఇంటికి వెళ్ళాడు అన్నమాట. ఆయన వచ్చేటప్పటికి ఆయన రాజ్యం వచ్చేసి కొంచెం దూరం. ఓకే, ఆయన మేనమామ పేరు వచ్చేసి యుధాజిత్తు. భరతుడు తన మేనమామ యుధాజిత్తు దగ్గరికి వెళ్ళాడు. అదే సమయంలో దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చేద్దామని డిసైడ్ అయ్యి ఉన్నాడు. ఇక దానికి పూర్వకాలంలో ఎలా ఉండేది అంటే, రాజుల కాలం నాడు అరణం అని చెప్పేసి అంటారు, ఒక రాకుమారిని వేరే రాజ్యానికి పంపుతూ ఉన్నప్పుడు పెళ్లి చేసి, అప్పుడు అరణం కింద వారికి కొంతమంది పరిచారికలని, కొన్ని ఆస్తులని, లైక్ ఇలా చాలామంది ఇచ్చి పంపిస్తారు, పండితులను కూడా ఇచ్చి పంపిస్తూ ఉంటారు. మీరు శ్రీకృష్ణదేవరాయలు కనుక చూసినట్టయితే అష్టదిగ్జాలు, అందులో కూడా కొంతమంది ఆయన భార్య సైడ్ వచ్చినటువంటి కవులు ఉంటారనమాట, లైక్ అలా. సో అలా అరణం కింద ఈ మందర అనే పనికి మళ్ళీ ఉండిద్ది అనమాట ఇక్కడ కైకేయికి. ఇక అది కైకేయి బుర్రను బాగా తొలిచేసింది. ఎర్రి బాగులు దానా, రాముడు అంటే చాలా ఇష్టం కైకేయికి, కానీ జరగాల్సింది నడవాలి కదా. సో దేవుడు కైకేయిని సెలెక్ట్ చేసుకున్న, మందరని సెలెక్ట్ చేసుకున్నాం, మందరం వచ్చి కైకేయితో అనిద్ది అనమాట. పిచ్చిదానా, రాముడు పట్టాభిషిక్తుడైతే రాజమాత ఎవరే, నువ్వా కౌసల్యనా? కౌసల్య ఇప్పటికే పేరుకి దశరథుడికి నువ్వు ముద్దుల రాణివైనా, మొత్తం రాణి అన్నప్పుడు ఆమె కదా కౌసల్య కదా, ఈ తర్వాత కూడా మరలా అలాగే బతికేస్తావా? రాజమాత నువ్వు అవ్వాలి, రాజు వచ్చేసి భరతుడు కావాలి. రాముడు కనుక రాజు అయితే రేపు ఇక రాముడు యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మరలా రాజులు, భరతుడు కానీ నువ్వు కానీ ఇంకేముంది మీది అనేసి బాగా నూరిపోసింది. ఇక దాంతో గతంలో యుద్ధ సమయంలో ఈ దశరథుడికి ఈ కైకే హెల్ప్ చేసింది. అప్పుడు వరాలు ఇస్తాడు మనోడు, ఆ వరాలకు అనుగుణం ఇప్పుడు కోరుకుంటుంది ఏమని, రాముడిని 14 ఏళ్ళు అడవులకు పంపించాలి, భరతుడిని పట్టాభిషిక్తుడిని చేయాలి, అంటే భరతుడిని రాజుని చేయాలి అని చెప్పేసి, ఆడిన మాట తప్పకూడదని చెప్పేసి మరలా వరం తీసుకోవటం కావచ్చు, గట్టిగా మాట అన్నీ చేస్తుంది. సో వరాలు ఇచ్చేస్తాడు, కానీ రాముడిని పట్టాభిషిక్తుడిని చేయకుండా ఉండటమా, సురదేవి పడిపోతాడు. రాముడు వస్తాడు, జరిగిందంటే మొత్తం తెలుసుకుంటాడు, తెలుసుకొని తండ్రి ఇచ్చిన మాట పోకూడదు, సో తండ్రి మాట నిలబెట్టాలి, తండ్రి ఏదైతే హామీ ఇచ్చాడో వరం ఇచ్చాడో అది ఫుల్ఫిల్ చేయాలనుకుంటాడు. అనుకున్నది తడవగా ఇక అడవులకు అని చెప్పేసి బయలుదేరతాడు. అలా బయలుదేరుతున్న మూమెంట్లో అన్నా నీతోనే నేనని చెప్పేసి లక్ష్మణుడు అంటాడు, మీరు లేనప్పుడు నాకెందుకు ఇవ్వండి అని చెప్పేసి సీతాదేవి అంటది. అయితే సినిమాల్లో సీతాదేవి రాముడితో పాటు వనవాసం వెళ్తున్న మూమెంట్లో, మన వనవాసం కూడా అనకూడదేమో లేదండి, ఓకేనా, అరణ్యవాసం అనుకోండి, ఓకే. అలా వెళ్తున్న మూమెంట్లో మామూలుగా నార్మల్ చీర కట్టుకుని వెళ్ళింది అని అంతా అనుకుంటాడు, అలా కాదు, చక్కగా నిండు అలంకరిస్తారు ఆమె సీతాదేవిని. అలంకరించి అప్పుడు ఆమె రాముడితో పాటు కలిసి అడవులకు అన్నది వెళ్తుంది అనమాట ఆమె. సో నేను ఈరోజు ఇక్కడితో ఆపుతూ ఉన్నాను. అడవులకు వెళ్ళిన తర్వాత చిత్రకూట పర్వతాన్ని ఉంటుంది, చిత్రకూట వనంలో వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత రిమైనింగ్ అంశాలు చెప్తా. సో ఈరోజు మీకు కొత్తగా తెలిసింది ఏంటంటే, సీతమ్మ తల్లి అడవులకు వెళ్ళేటప్పుడు నారచరిత అయితే వెళ్ళదనమాట, చక్కగా నిండు ఆభరణాలు లైక్ ఇవన్నీ ఉంటాయి. ఈ నిండు ఆభరణాల టాపిక్ ఎక్కడొచ్చింది మరలనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఓకే. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అరణ్యానికి వచ్చేసారు, చిత్రకూట పర్వతం, చిత్రకూట ఏరియాలో అక్కడ వారు ఉంటూ ఉన్న చిన్న కుటీరం అనేది నిర్మించుకొని, రేపు రిమైనింగ్ అంశాలు డిస్కస్ చేద్దాం.